డి3ని సుస్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతు బాంధవుడుగా రైతుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని రాష్ట్ర వెనుకబడిన సంక్షేమ తరగతుల శాఖ మాతులు మాలకొండ శంకరనారాయణ తెలిపారు. జిల్లా స్థాయి కార్యక్రమంగా సింగనమల నియోజకవర్గం నార్పులలో రైతు భరోసా కేంద్రం ఒకటి వద్ద రైతు దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సమంతకమని, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ ఆర్బికే అండ్ ఆర్ నిశాంత్ కుమారు, ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు, అధికారులు పాల్గొన్నారు. తొలుత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి రైతు దినోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు ఎనలేని సేవ చేసి రైతు బాంధవుడుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను రైతులకు అంకితం చేస్తూ రైతు దినోత్సవాన్ని ఏర్పాటు చేసిందన్నారు. పెట్టుబడి ఎలా తగ్గించాలి, పెట్టుబడి మనకి ఎంత పెరిగిపోతా ఉంది, వేడుకను ఆయనకి ప్రాణ సమానులైనటువంటి రైతులకు అంకితం చేస్తూ రైతు దినోత్సవంగా జరపడానికి నిశ్చయించి మరి ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏవైనా పశువులు చనిపోతే మరి ఉచితంగా బీమా వచ్చేది, దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలను దాన్ని గాలి వదిలేసాయి. మరి మరలా పార్టీ జెండాను కొట్టేసి, పార్టీ అజెండాను పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు మామకు వెన్ను పోటు పొడిచాడు. ప్రజల యొక్క సంక్షేమాన్ని, ముఖ్యంగా రైతు సంక్షేమాన్ని గాలి వదిలేశాడు. మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక సంక్షేమ సారథిగా ఈ రాష్ట్రంలో మునుపెన్నడు లేని విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 71వ జయంతి సందర్భంగా ఆయన జన్మదినాన్ని రైతు దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషదాయకం. మరి ఈ సందర్భంగా అనంతరం జిల్లా సింగనమల నియోజకవర్గం నార్పల మండల కేంద్రంలో గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారు, మరి మేమందరం కలిసి ఇక్కడ ఒక అధికారిక కార్యక్రమాన్ని జిల్లా గౌరవ కలెక్టర్ గారు అందరూ కూడా, మా సోదరులందరూ కూడా మరి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది నార్పల మండల కేంద్రం. మరి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల గుండెల్లో, తెలుగు వారి గుండెల్లో ఒక దేవుడిగా, ఒక ఆత్మీయ బంధువుగా నిలిచిపోయారు. ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేటి కూడా మర్చిపోలేని పరిస్థితి. మరి వాటన్నింటినీ గుర్తు పెట్టుకొని ఈరోజు ఆయన చేసినటువంటి సహాయం ఏదైతే ఉందో దాన్ని అంతా గుర్తు పెట్టుకొని ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానీకం, ముఖ్యంగా రైతాంగం అంతా కూడా మరి నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, మరి అలాగే ఆ దేవదేవుడు ఆయనకి ఆయన పవిత్ర ఆత్మకు శాంతిని చేకూర్చేలాగా చూడాలని కూడా దేవదేవుని ప్రార్థిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజన్న తనయుడుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజన్న చూపిన బాటలో నడుస్తూ ఆయన ఒక అడుగు ముందుకేస్తే ఈయన రెండు అడుగులు ముందుకేయాలనే ఒక ఆలోచనతో, ఒక దృక్పథంతో పేదల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలు కూడా మరి సజావుగా కొనసాగేలాగా దేవదేవుడు ఆశీర్వదించాలని, జగనన్నను ఆశీర్వదించాలని సందర్భంగా కోరుకుంటూ, మరి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చూపిన బాట ఉందో, మరి సంక్షేమ కార్యక్రమాల అమలు ఏదైతే ఉందో దాన్నంతా కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా చేరేలాగా ఈ ప్రభుత్వం తప్పుకో.
రైతు భరోసా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా ఈ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన భరోసా కేంద్రాలలాగా భావిస్తున్నారు. ముఖ్యంగా జగనన్న రైతు భరోసా కేంద్రం మొదలు పెడతానన్నప్పుడు ఏమేమి ఉంటాయో అని చాలా మంది అనుకున్నారు. కానీ చాలా మంది దీనివల్ల ఉపయోగాలు ఉంటాయని ఇప్పుడు ఈరోజు డైరెక్ట్గా దాన్ని చూస్తూ ఉన్నారు. ఫర్టిలైజర్ కానీ ఏమైనా కానీ డైరెక్ట్గా వాళ్ళ ఊరికే తెచ్చి ఇవ్వడం కానీ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ తగ్గిపోతాయి, అలాగే నాణ్యమైనవి దొరుకుతాయి, ఎక్కడ కానీ మోసుకోవాల్సిన అవసరం ఉండదు రైతు. పెస్టిసైడ్స్ కానీ అలాగే వీళ్ళు ఏదైనా కొత్త పంట పెట్టాలనుకుంటే కూడా అది సూటబుల్ క్రాప్ కాదా, మీరు దీనివల్ల ఎంత లబ్ధి పొందొచ్చు, ఎంత ఫ్యూచర్లో కూడా మీకు ఎంత రాబడి రావచ్చు అనేది ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కాబట్టి దాని ప్రకారం వాళ్ళు పెట్టచ్చా పెట్టకూడదా అనేది కూడా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు చాలామంది మనకి ఇచ్చే కంప్లైంట్.